ఈ విజయోత్సవ సభలో అభినందనలు చెప్తున్నాను. నేను అనుకోకుండా ఈ సినిమాలో నేను ఒక వేషం వేశాను, నేను అన్నపూర్ణమ్మ. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఫోన్లు నాకు వస్తున్నాయి. నేను హీరోను కాదు, పెద్ద క్యారెక్టరు కాదు, నాది అన్నపూర్ణమ్మది, ఏదో గెస్ట్ రోల్ అని ఇద్దరం వేసాము. ఒక సాంగ్ యాక్ట్ చేసాం, ముందు ఒక చిన్న సీను. వంశీకృష్ణ సార్ ఇది మంచి క్యారెక్టర్ అండి, బాగుంటుంది అని చెప్పి లక్ష్మి కూడా చెప్పింది. కానీ నాకు పూర్తిగా నమ్మకం లేదు, ఎందుకంటే చిన్న వేషం ఇద్దరిది, దీంట్లో పెద్ద విషయం ఏముంది, ఏదో సందర్భానుసారంగా రావాల్సిన క్యారెక్టర్లు వచ్చినాయి అనుకున్నాను. తప్ప చాలామంది నాకు ఫోన్ చేయటం, మా రఘుబాబు కూడా ఫోన్ చేసి మీ నాన్నగారు క్యారెక్టర్ బ్రహ్మాండంగా పెరిగిందండి, అద్భుతంగా ఉందని చెప్పని. ఈ అమ్మాయి కూడా ఫోన్ చేసి నాకు ఆ సినిమాకు మన అంకుల్ మీ పేరు బ్రహ్మాండంగా వచ్చింది మీకు అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నేను ఇమీడియట్గా సినిమా చూద్దామని ఆశ. ఆ తర్వాత సినిమా టాక్ గురించి తెలుసుకుంటే చెప్పండి. మా అమ్మాయి అండి, మా అమ్మాయి, మా అమ్మాయికి అలాగే మా సహనటులందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఆమె పడిన కష్టం చూస్తే, ఒక రుద్రాక్ష అనేది మనకి హిమాలయ పర్వతాలు అక్కడ ఎక్కడో దొరుకుతుంది, కానీ మన్సు అనే ఇంటి పేరున్న ఇంట్లోనే నేను రుద్రాక్షగా పుడతానని చెప్పి, తిరుపతిలో రుద్రాక్షలు ఉన్నాయి, తిరుపతిలోనే రుద్రాక్ష పుట్టిందంటే మంచువారి మంచితనం రుద్రాక్షలోనే తెలుస్తుంది. విజయాలు అపజయాలు అనే వాటిని పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకొని, సిన్సియారిటీని కష్టాన్ని నమ్ముకొని, ఎదుటివారిని ప్రేమించే మనస్తత్వం గల ఒకే ఒక కుటుంబం మంచు కుటుంబం. స్మాషింగ్ హిట్ ఇన్ సమ్మర్ 2015, ఈ పదం ఓన్లీ పోస్టర్కే పరిమితం కాకుండా నిజంగానే స్మాషింగ్ హిట్ ఆఫ్ సమ్మర్ ఇది. అంటే థర్డ్ వీక్, చిన్న సినిమా అనేది థర్డ్ వీక్లోకి ఎంటర్ అవ్వడం ఈ మధ్య అసలు జరగలేదు. గత కొద్ది రోజులుగా ఇది జరిగిందంటే జెన్యున్గా ఈ హిట్. అండ్ ఈ హిట్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇస్ లక్ష్మీ మంచి గారు అండ్ వంశీకృష్ణ. లక్ష్మీ మంచి గారు కంగ్రాచులేషన్స్. ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు వాటర్లో 30 డేస్ ఉన్నారు గుండెలో గారికి, సక్సెస్ దొరకలేదు. కానీ అప్పుడు రాని సక్సెస్ ఇప్పుడు వచ్చింది. ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు మీ టైం స్టార్ట్ అయిందండి, ఇంకా మీకు తిరుగులేదు. కాకపోతే మాకందరికీ మీ టైంలో కొంచెం భాగం ఇచ్చి ప్రతి సినిమాలో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. వంశీ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. వంశీకి నిన్నే చెన్నైలో బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు వచ్చిందండి. వంశీ దట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఇంకా చాలా చాలా అవార్డులు వస్తాయి ఎందుకంటే ఇది జెన్యున్గా హిట్ కాబట్టి. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ మంచు ఎంటర్టైన్మెంట్స్లో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ మంచు ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ నా పెద్దలకు. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. ఆయన మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ మూవీలో కాటమ్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు వంశీ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ లక్ష్మి గారు దగ్గరుండి బాగా ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం ఒక లీడ్ క్యారెక్టర్ చేశాను నేను చాలా రోజుల తర్వాత. హిరిబాబు సార్కి, ఇందులో ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి, ఆర్ట్ డైరెక్టర్ గారికి, టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా హిట్లో మేజర్ క్రెడిట్ లక్ష్మి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆవిడ కథ ఎంచుకోవడం మొదటి మెట్ అనుకుంటున్నాను నేను. దిస్ ఈజ్ మై సెకండ్ మూవీ అండ్ ఈ సక్సెస్ మీట్లో అలాగే మంచు బ్యానర్లో నేను వర్క్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ ఐ రియలీ ఫీల్ ఇట్స్ ఎ వెరీ ప్రెషియస్ ప్రాజెక్ట్. అండ్ అలాగే నేను చేసినటువంటి 2 సాంగ్స్, మల్టీస్టార్ సాంగ్, వంశీ గారు ఆ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు వీ థాట్ ఆఫ్ ఎ డిఫరెంట్ వ్యూ, చాలా ఎంతమందితో చేస్తాం అనుకున్నాం కానీ బట్ కెప్ట్ ఆన్ ప్రొలాంగింగ్ అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్ విజువల్స్ కూడా చాలా బాగా చేశారు. అలాగే ద సెకండ్ సాంగ్ ప్రెస్ అండ్ మీడియాకి ఐమ్ వెరీ హ్యాపీ అండి టుడే బికాస్ సక్సెస్ఫుల్ మీట్ నిన్న లక్ష్మి గారు ఫోన్ చేసి చెప్పి పెడదాం అన్నప్పుడు. అండ్ యునో ఆల్ ద హార్డ్ వర్క్ ఎంత పెట్టినా ఇట్ గోస్ టు ద క్రౌడ్, ఐ మీన్ పబ్లిక్కి రీచ్ అయ్యేది చాలా తక్కువ. ఎందుకంటే చిన్న సినిమాలు మెన్షన్ చేసినట్టు చిన్న సినిమాలు ఈ కాలంలో హిట్ కొట్టడం అనేది చాలా కష్టం. బట్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ గోస్ టు లక్ష్మి గారికి బికాస్ ఎవ్రీ పార్ట్, ఎనీథింగ్, యాక్టర్స్ కానీ లేదా నాకు చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఎనీథింగ్, ఎవ్రీథింగ్ గోస్ టు క్రెడిట్ టు లక్ష్మి గారు. ఐ రియలీ థ్యాంక్ అండ్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ జర్నీ విత్ యూ అండి. అండ్ అంకుల్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మనోజ్తో ఫ్రెండ్, బట్ సినిమా విషయమనే కాదు ప్రతి విషయంలో. ఈవెన్ నేను అంకుల్తో ఒకసారి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళినప్పుడు కూడా all my actors especially because comedy anedi naaku idi first cinema so
కథతో వీ వర్ స్ట్రాంగ్. నా యాక్టింగ్ మీద నాకు ఎంత డౌట్ ఎప్పుడూ రాలేదు నాకు. బట్ నా టీమ్ మొత్తం, నా టీమ్ అంటే ప్రభాకర్ గారు, మధు అండ్ శేష్, ఆల్ ఆఫ్ అస్ వర్క్ రియలీ హార్డ్ టు మేక్ దిస్. ఇంకొంచెం ఈ సీన్ ఎలా పండించాలి, ఈ సీన్ ఇంకొంచెం ఎలా పండించాలి అని వీ వర్క్ ప్రెటీ హార్డ్. వరికొప్పల్ యాదగిరి గారికి మళ్ళీ థ్యాంక్ యూ. చాలాసార్లు చెప్పానండి, కానీ అన్ని ఈవెంట్స్లో మీరు లేరు. నిజాయితీతో కూడుకున్నట్టు విజయంలో నాకు కూడా ఒక భాగం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. భగవంతుడికి, నేను పూజించే శివుడికి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద బ్యానర్లో ఒక మహా నటవృక్షం లాంటి డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ మోహన్ బాబు గారి కుమార్తె నిర్మించినటువంటి చిత్రం, ఆవిడ నటించినటువంటి చిత్రం, ఇప్పుడిప్పుడే ఆవిడ మరొక చెట్టు నాటినట్టుగా అనిపించింది నాకు. ఈ చెట్టు ఇంకా పెద్ద చెట్టే ఒక మహావృక్షం అయ్యి మంచివారి పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ. మీ అందరికీ తెలిసిందే, చెప్పిన మాటే అందరూ చెప్పే మాటే, సినిమా చాలా కష్టం. డబ్బు పెడతాం, వస్తుంది రాదో తెలియదు. చెత్త సినిమా తీయాలని ఎవరు అనుకోరు. ఇది సక్సెస్ అవుతుందని ఒక్కొక్కసారి అనుకుంటాం, అది ఫెయిల్ అవుతుంది. ఇది పర్వాలేదు అనుకుంటాం, సూపర్ హిట్ అవుతుంది. అంతేగాని బాగోలేదు అనుకున్న కథను ఎవ్వరూ తీయరు. సముద్రంలో నీళ్లు పోసినట్టు అవుతుంది, డబ్బు వేసేసినట్టు అవుతుంది. కాబట్టి సినిమా పరిశ్రమలు ఈ చరిత్రలో సక్సెస్లు తీసిన వాళ్ళు ఫెయిల్యూర్స్ తీశారు, ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు సక్సెస్లు తీశారు. జీవితంలో సక్సెస్సే నాకు ఫెయిల్యూర్ లేదు అంటే అది డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. అది అందరికీ తెలుసు, అయినా మనకెందుకు అనుకుంటూ ఉంటారు, వాడు చెప్పుకుంటే చెప్పుకున్నాడని. లక్ష్మీప్రసన్న నాకు నిర్మాత అవ్వడం ఇష్టం లేదు, నటి అవ్వడం అసలు ఇష్టం లేదు. కేవలం విష్ణు ఎంకరేజ్మెంట్, చదువుకున్నది చాలు, ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఇక్కడే వ్యాపారం చేసుకుందాం అంటే మెల్లగా విష్ణు ప్లాన్ చేసి టీవీ ఛానల్స్కి దింపాడు. అక్కడ అందరూ, ఇది నిజం, నేను నిజాలు మాట్లాడతానని మీకు తెలుసు, ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికన్నా వెళితే ఏమండి మీ అమ్మాయి ఎక్కడ అన్నారు. మా అమ్మాయి అంటే అదేంటి లక్ష్మీప్రసన్న, ఎందుకమ్మా టీవీలో ఉందండి, ఎంత చక్కగా మాట్లాడుతుందండి, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుందండి, ఇలా చెప్తూ ఉంటే పలు సందర్భాల్లో ఇది సత్యం చాలా ఆనందం వేసింది. ఏ తండ్రికైనా ఇంతకంటే ఆనందం అక్కర్లే, డబ్బు తీసుకురావాల్సిన అక్కర్లేదు, బిడ్డలు క్యారెక్టర్ బాగుంటే చాలు. పది బాగా అడగపోయినా పర్వాలేదు, చండాలంగా ఉందిరా అమ్మాయి, చండాలంగా తీసిందిరా సినిమా అంటే బాధ. సినిమా పర్వాలేదు, డబ్బులు వచ్చాయో రాదో అన్నా తప్పలేదు. ఏ బిడ్డలైనా మంచి ప్రవర్తనతో సొసైటీలో బ్రతికినప్పుడే తల్లిదండ్రుల జీవితం చరిత్రార్థం అవుతుంది. ఆ విధంగా ఎక్కడికి పోయినా టీవీలో నుంచి సినిమాలోకి వచ్చి రాఘవేంద్రరావు నా సోదరుడు సినిమాలో ఒక నంది అవార్డు రావడం ఎనీటి షాక్ టు మీ. ఆ స్క్రీన్లో ఆ గెటప్లో అలా చేయడం, అలాగే గుండెల్లో గోదావరి చెప్తున్నారు మన వాళ్ళందరూ కూడా, గుండెల్లో గోదావరి ఆ ఎండల్లో పోయి తీయాల్సిన అవసరం లేదు, ఉన్నది చాలు. ఎంతవరకు తృప్తి దేవుడిచ్చాడు, ఏమీ లేని వాళ్ళకు ఈ మాత్రం ఇచ్చాడు మనకు. మన వల్ల ఏంది, 10 మందికి సహాయం చేయగలుగుతున్నాం, ఇంకా ఎందుకు తల్లి నువ్వు కష్టపడడం. భర్తతో హ్యాపీగా ఉంటూ ఇదిగో ఇక్కడ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో తనకున్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుంటూ హ్యాపీగా ఉండమంటే ఇలా అడుగు పెట్టింది. ఏదైనా ప్రతి అడుగు చాలా ప్రమాదకరమైన అడుగు ఇక్కడ సినిమా రంగం. డబ్బులు ఒక సినిమాలో వచ్చినవి, ఒక సినిమా ఫెయిల్ అయితే అన్ని 4 సినిమాల్లో హిట్ అయింది పోతుంది లెక్క, అందరికీ తెలిసిందే. డబ్బు పోతే మళ్ళీ రాదు, నేను చెప్తూ ఉంటాను. డబ్బు పోతే పోయింది కానీ పరువు మాత్రం పోకూడదని. నా కుమార్తెని సినిమా చూసి చాలామంది చాలా బాగుంది, సినిమా చూడని వాళ్ళు కూడా ఏమండి చాలా బాగుంది అన్నారు. దాంతోపాటు పాప టీవీలో మా అమ్మాయి సాంగ్ పాడింది ఒకరోజు, విష్ణు తీసుకొని వచ్చి వినిపిస్తే గుర్తుపట్టలేదు. చివరిలో లక్ష్మీ అలా అన్న, అవును అన్నాడు. వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ రవి గురించి ఫోన్ చేశాను. రియలీ ఐ అప్రిషియేట్ రవి, నువ్వు అంత అద్భుతంగా పాప అదే లక్ష్మీ ప్రసన్న గొంతును ఆ విధంగా అందంగా చేసి, ఇట్ ఈస్ షాక్ టు మీ. నేను పాట పాడలేను గిరిబాబు అన్నట్టు, నాకు సంగీత జ్ఞానం ఉంది కానీ పాట పాడలేను రా. సంగీతం లేకపోతే నా పిక్చర్స్లో అన్ని అద్భుతమైన పాటలు,
సంగీత జ్ఞానం అనకరా మూర్ఖుడ. సంగీతం జ్ఞానం ఉంది, పాడలేకపోవచ్చు కానీ డైలాగును సరిగమపదల్నిసలాగా చెప్పగలను. డైలాగును డైలాగు చెప్పేటప్పుడు కూడా సరిగమపదనిసలు ఎలా ఉండాలో అంత హెచ్చుతగ్గులుగా డైలాగు ఉన్నప్పుడు ఆ డైలాగు రాణిస్తుంది. ఎక్కడ నొక్కాలి, ఎక్కడ హెచ్చుతగ్గులు ఉండాలి డైలాగ్కు, ఒకటే వచనంలాగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ శాతం మన ఇండస్ట్రీలో ఎక్కువ శాతం. దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి డైలాగు చెప్పడంలో కూడా లక్ష్మీప్రసన్న వండర్ఫుల్. అది గుండెల్లో గోదారు కానీ, అది కానీ, ఈ సినిమా కానీ, ఈ సినిమా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా చేసింది బిడ్డ. ఫస్ట్ ఫైట్ చూసిన వెంటనే అరే వంశీ ఏంటి అది ఎలా తీసావు ఫైట్, ఎలా లక్ష్మీ చేసింది అనిపించింది.